ఈ దేశాన్ని అప్పుల కుప్ప చేశారు పంతొమ్మల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాలలో పండిట్ నెహ్రూ బదులుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు పద్నాలుగు మంది ప్రధానమంత్రుల కాలంలో భారతదేశం కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలైతే ఈ ఎనిమిది సంవత్సరాలలో ఒక్క మోడీ ప్రభుత్వం చేసిన అప్పు నూట తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అదనంగా కాదు దేశాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారు రాజ్యాంగాన్ని నాశనం చేయడే కాకుండా అప్పుల కుప్ప అదే కాకుండా చింతామణి నాటకంలో భవానీ శంకర్ పాట పాడినట్లు తాతల నాటి తెగ తెగనమ్మి దోశతో తెచ్చి పోసినాను తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు నీకు రాయించినాను అత్తగారిచ్చిన అంటుమామిడి తోట నీవు కోరంగం వ్రాసి ఇచ్చినాను కులసతి మేనిసొమ్ముల పుష్టితో కూడా కొని తెచ్చి నీ ఇంట గుప్పినాను కులము వారెల్ల నీకిది కూడదనినా భార్య నూతికి గోతికి పరుగులిడినా లెక్క చేయక నీ ఇల్లు కుక్కవోలే కాచుకుని ఇట్టులున్నాను కలికి నేడు అని భవానీశంకర్ పద్యం చెప్పినట్లు అమ్మేస్తా ఉన్నాడు గత ప్రభుత్వాలు గత ప్రధానమంత్రులు గత నాయకులు సంపాదించి పెట్టేటువంటి ఆస్తులను శంకర్ అమ్మినట్టు ఇది కాక ధరలు జిడిపి జీడిపి అంటే ఆ జీడిపి కాదు జిఎన్టీ గ్యాస్ డిఎన్టీ డీజల్ పిఎన్టీ పెట్రోల్ కాబట్టి ఎవరికి అందుబాటులో లేని విధంగా ఈ రోజు జీడిపి ధరలు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏమిటి మన కర్తవ్యం ఒకవైపు రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాలి రాజ్యాంగంలోని లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవాలి ప్రజల యొక్క సాధక బాధకాలు కాపాడుకోవాలి అందుకోసం ఈనాడు లౌకిక వాదులు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగ పరిరక్షకులు ఈ దేశం గురించి ఆలోచించేవారు భుజం భుజం కలిపి చేయి చేయి కలిపి ఈ యొక్క మతోన్మాద శక్తులను ఈ ప్రజాస్వామ్య నియంత్రణను ఎదుర్కోవాల్సినటువంటి చారిత్రక నేపథ్యం చారిత్రక అవసరం ఈనాడు గతానికంటే ఎంతైనా ఎక్కువగా ఉంది కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ రోజు చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్ర ప్రధానంగా దీనికోసమే అది మనందరికీ తెలుసు హిందూ హిందుస్థాన్ ఇనే రెండు పదాల గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది హిందూ అనే ఈ రెండు పదాలు బీజేపీ పేటెంట్ హక్కులుగా బీజేపీ పేటెంట్ పదాలు కాదు ఇవి భారతీయుల పదాలు హిందూ ది హిందూ పేపర్ ను పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో మద్రాసుకు చెందినటువంటి సుబ్రహ్మణ్య అయ్యార్ ద హిందూ పేపర్ ను పద్దెనిమిది లో స్థాపించాడు అప్పటికి బీజేపీ పుట్టలే బీజేపీ మాతృకైనా ఆర్ఎస్ఎస్ పుట్టలేదు అదే విధంగా హిందుస్థాన్ సారే అచ్చా హిందుస్థాన్ హమారా అనే దేశభక్తి గీతాన్ని రాసినటువంటి మహమ్మద్ ఇక్బాల్ పంతొమ్మిది వందల నాలుగులో ఈ దేశభక్తి గీతాన్ని ఈ సమాజానికి అందించాడు ఆనాటికి భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసే ఉన్నాయి ఆ రోజుకు బిజెపి పుట్టలేదు ఆర్ఎస్ బిజెపి మాత్రం ఆర్ఎస్ఎస్ పుట్టలేదు అదే విధంగా జైహింద్ అనే పదం అజిద్ హర్సన్ అనే ఒక మహమ్మదీయుడు పంతొమ్మిది వందల ఏడులో ఆ యొక్క పదాన్ని వాడాడు దాని తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు తన నినాదంగా తీసుకున్నారు అప్పటికి బీజేపీ పుట్టలేదు ఆర్ఎస్ఎస్ పుట్టలేదు కాబట్టి హిందూ హిందుస్థాన్ అనే పదాలు ఇవి బీజేపీ పేటెంట్ హక్కులు కాదు అనేది ఒక్కసారి నా అభిప్రాయం రెండవది బిజెపి దేశభక్తి ఇది ఒక జాతీయ ఇది ఒక కుహనా దేశభక్తి స్వాతంత్ర ఉద్య స్వాతంత్రం వచ్చేనాటికి ఈ బిజెపి పార్టీనే పుట్టలే స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ మాతృకొనటువంటి ఆర్ఎస్ఎస్ పాత్రే లేదు ఒక విధంగా చెప్పాలంటే స్వాతంత్ర్య ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ వెన్నుపోటు పోటు పడిచినటువంటి సంస్థది రెండు వేల రెండు వరకు భారత త్రివర్ణ పతాకాన్ని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగపూర్ లో ఆ త్రివర్ణ పతాకం ఎగరవేయినటువంటి సంస్థది కాబట్టి ఆర్ఎస్ఎస్ ది జాతీయ దేశ ఇది కుహనా జాతీయవాదం కుహనా దేశభక్తి